పలు జాగ్రత్తలు తీసుకుంటే కామేర్లు అధిగమించవచ్చని గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి తెలిపారు. కామేర్లు అనే వ్యాధికి పూర్తిగా నయమవడానికి మన ప్రభుత్వం తరఫున గవర్నమెంట్ తరఫున ఫ్రీ డ్రగ్స్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వడం జరుగుతుందన్నారు. బ్లడ్ టెస్ట్ చేయించిన తర్వాత కామేర్లు బయటపడుతుందని, వైద్యుల సలహాలు పలు జాగ్రత్తలు తీసుకుంటే కామేర్ల బారి నుంచి బయటపడవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో గ్యాస్ట్రో ఎంట్రాలజీ ప్రొఫెసర్ డాక్టర్ కవిత తదితరులు పాల్గొన్నారు. ఆ ప్రోగ్రామ్ యొక్క పేరు ఎన్వీహెచ్సిపి ప్రోగ్రామ్. ఎన్వీహెచ్సిపి ప్రోగ్రామ్ అంటే నేషనల్ వైరస్ హెపటైటిస్ సి కంట్రోల్ ప్రోగ్రాము. ఇందులో ఏంటంటే మామూలుగా బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు హెపటైటిస్ బి హెచ్సివి పాజిటివ్ హెపటైటిస్ బి పాజిటివ్ అని రిపోర్ట్స్ వాళ్ళు రొటీన్గా వాళ్ళకి జబ్బులు ఉండవు. ఎప్పుడో కామెంట్లు అయి ఉంటాయి, కానీ ఏదో వేరే కారణాల వరకు ఆ బ్లడ్ టెస్ట్ చేయించినప్పుడు హెచ్సివి పాజిటివ్, డెలివరీలప్పుడు కానీ సిజేరియన్లప్పుడు కానీ లేడీస్కి ఏదైనా సర్జరీలప్పుడు ఈ వైరల్ మార్కర్స్ చేయించడం జరుగుతుంటుంది అన్నమాట. హెపటైటిస్ బి పాజిటివ్, హెచ్ఐవి హెపటైటిస్ బి పాజిటివ్, హెచ్సివి పాజిటివ్ అని వస్తాయి. సో హెపటైటిస్ కామర్లు సోని కాలేయం దెబ్బతింటుంది. ఈ వైరస్ అనే ఇన్ఫెక్షన్ సోకి కాలేయం దెబ్బతిని అది ట్రీట్మెంట్ ఇంతకుముందు ట్రీట్మెంట్ అనేది లేకుండా ఉండేదన్నమాట. ఇప్పుడు ఇన్వే కొన్ని డ్రగ్స్ వచ్చేదానికి, సో అవి వాటి ఖరీదు కూడా చాలా 25,000 దాదాపు 25,000 పైనే ఉంటాయన్నమాట. అలాంటి డ్రగ్స్ రావడం జరిగింది. సో ఈ ప్రజలు అవి కొనుక్కొని వాడడం కూడా చాలా కష్టం అంత, ఎందుకంటే అవి చాలా ఖరీదు విలువైన డ్రగ్స్ కాబట్టి. ఆ డ్రగ్స్ వల్ల ఉపయోగం ఏంటంటే ఒకసారి ఈ జాండీస్ అనేది ఈ యొక్క వైరస్ వల్ల కాలే లివర్ దెబ్బతింటే అది సిరోసిస్ అంటారు, పూర్తిగా పాడైపోయి చాలా చివరికి ఒక 10-15 తర్వాత ఏళ్ళ తర్వాత వాళ్ళకి బ్లడ్ వామిటింగ్స్ అవ్వడము, కిడ్నీలు పనిచేయకపోవడము, పొట్టలో నీరు రావడము, తర్వాత వచ్చి వాళ్ళు కోమాలోకి వెళ్ళడము, కాలేయం పనిచేయడం ఇలాంటివన్నీ జరుగుతాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే క్యాన్సర్ కూడా వస్తుందన్నమాట. సో లివర్ క్యాన్సర్ ఇలాంటివి కూడా వస్తాయన్నమాట. సో ఇలాంటివి ఈ ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా కంప్లీట్ క్యూర్ అనేది ఉండదన్నమాట. కానీ అలాంటివి ఈ హెపటైటిస్ సి అనే వ్యాధి వచ్చినప్పుడు అది ఆ బ్లడ్లో పాజిటివ్ అయినప్పుడు వాళ్ళకి ఒక 3 నెలల పాటు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో దాని కాస్ట్ దాదాపు నెలకి 25,000 అట్లా ఉంటుంది. అలాంటి డ్రగ్స్ ఈ యొక్క నేషనల్ వైరల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ తరఫున ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మన మేడం గారు, కవిత మేడం ప్రొఫెసర్ గారు, గ్యాస్ట్రోఎంటరాలజీ డిపార్ట్మెంట్ హెడ్, వారు చాలా కృషి చేశారు ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడానికి. మన గుంటూరులో ఈరోజే ముఖ్యం ఫస్ట్ ఒక పేషెంట్కి ఇవ్వడం జరిగింది. మేము కంటిన్యూస్గా ఇస్తూ ఉంటాము, ఎప్పటికీ ఆపము. కాబట్టి ఈ విషయం ద్వారా ప్రజలందరికీ తెలుసుకొని వారు ఎవరికైతే హెచ్సివి పాజిటివ్, తర్వాత హెచ్బిఎస్ఏజీ పాజిటివ్, వాళ్ళంతా జాండీస్ కామెర్లు ఉన్నాయని బెంబేలు ఎత్తిపోతుంటారు, వాళ్ళంతా వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి ఓపీకి వచ్చి మేడం గారిని కలిసి ఈ మందులు తీసుకోవాల్సిందిగా నేను అభ్యర్థిస్తున్నాను. కొన్ని కాలము కలిసి రాక నేను దాన్ని వదిలేయటం జరిగింది. వదిలేయటం జరిగింది మా ఫ్యామిలీ బర్డన్స్ వల్ల. మా మిస్సెస్కి మేద నుంచి మేనర్ చచ్చిపడిపోయి ఫిమేలియర్ అటాక్స్ వచ్చింది, నిలవలేకపోయింది. మా కొడుకు ఎక్కువ బాగా చదివించుకుందామని సెలవు పెట్టి కాలేజీలో చేరిస్తే అక్కడ ఫ్రాడ్ జరిగి 73 మార్క్స్ రావాల్సింది 90 మార్క్స్ వచ్చింది. టోటల్ 960 వచ్చినాయి, 919 వచ్చినాయి. అది ఒక ప్రాబ్లము, ఇది ఒక ప్రాబ్లము వల్ల నాకు చాలా బట్టనగా ఉండి నీళ్లు లేక కూడు లేక నేను డ్రింక్ అలవాటు పడ్డాను. వేరే డాక్టర్కి ఏదో తర్వాత క్రమేణా ఒక 3 మంత్స్కి వేరే డాక్టర్ దగ్గరికి చూపించుకుంటే హెచ్సివి పాజిటివ్ వచ్చిందమ్మా, నువ్వు ఈ డబ్బులు వాడలేవు, ఇప్పటికి చాలా వాడావు, మీతో కొడుకు 12 లక్షలు లాస్ పడ్డావు, నువ్వు మిస్సెస్కి లాస్ పడ్డావు, నువ్వు ఇలాగ దేవతలాంటి మేడం గారు ఉంది అక్కడ, కవిత మేడం గారు, ఆమెకి వెళ్ళి చెప్పుకో, నువ్వెవరు రికమెండేషన్ అక్కర్లేదు, ఏమక్కర్లేదు. రికమెండేషన్ ఉన్న వాళ్ళకి అంతే చూసింది, రికమెండేషన్ లేని వాళ్ళకి అంతే చూసింది. చాలా మంచి దేవత, ఆమె దగ్గరికి వెళ్ళి కలవ అంటే ఆఫీసులోకి వెళ్ళితే బయట ఉంచున్నాను, ఏంటమ్మా ప్రాబ్లం ఉంది, ఇష్ట సంగతమ్మా మేడం గారు అని తరం పెట్టాను. నీకేం పర్లేదు, నేను ఉన్నారని అపే వచ్చింది. ఆ అపే వల్ల నేను ఈరోజు ఆ తల్లి బతికింది, నా పిల్లలకి కాపాడింది, నేను చేసిన తప్పులకి కొడుకు బలైపోయాడు.
భార్య బలైపోయింది. నేను అమ్ముకొని పిల్లల్ని చదివించుకుంటున్నాను. నేను సెలవు ఉద్యోగంలో కూడా సెలవు పెట్టి వచ్చి కూర్చున్నాను. నాకు దేవత అంతకంటే నేనేం మాట్లాడు.